బ్యాక్ టు బుల్టెన్. పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంటపై అమ్మాయి బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పెద్ద అంబర్పేట్ శాంతి నగర్ కు చెందిన సురేష్ కర్ణాటకకు చెందిన ప్రసన్నతో 8 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెద్దల వీరి పెళ్లికి అంగీకరించడం లేదని డిసెంబర్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి అంబర్పేటలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కాగా అమ్మాయి బంధువులు ఇంటి వద్దకు వచ్చి జంటపై దాడి చేసి అమ్మాయిని తీసుకువెళ్లారు. ఔటర్ రింగ్ రోడ్ బెంగళూరు గేట్ వద్ద వాహనం దూకి తప్పించుకుంది అమ్మాయి. దాడిలో గాయపడ్డ జంట హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మాయిని చంపాలని చూస్తున్నా. అమ్మాయికి ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు బతికి వేసాని నిన్ను బతకనీయమని అమ్మాయిని జీబులు వేసుకుపోయి గొంతు తీసుకు కొడుతూ చంపాలని చూశారు. అప్పుడు అయితే మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయగానే టోల్ గేట్ కాడ ఆపిన వాళ్ళని ఆపగానే ఈ అమ్మాయి దగ్గర దూకేశారు. దూకేయగానే అప్పటికప్పుడు వాళ్ళు జీబు దిప్పుకొని వెళ్ళిపోయారు. దిప్పుకోగానే మళ్ళీ అప్పుడు పిఎస్ఓలు బెంగళూరు గేట్ కాడ పట్టుకున్నారు వాళ్ళని. జీబు నెంబర్ ఏమైనా గుర్తుంది? జీబు నెంబర్ గుర్తులేదు. అంటే నన్ను కొట్టి పడేశారు కదా. సరే ఇప్పుడు మీరు డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని స్థానిక సమస్యలను పరిష్కరించినప్పటికీ మిగిలిన స్థానిక సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి పేర్కొన్నారు. తార్నక డివిజన్ పరిధిలోని శాంతినగర్ లాలాపేటలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, మంచినీటి, విద్యుత్ తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ శాఖలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసి మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ లేడీస్, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. దాదాపు స్థానిక సమస్యలు చాలా వరకు కూడా నోటిఫై అవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్ సమస్యలు ఏవైతే రోడ్లు దాదాపు కూడా పూర్తి అయినాయి, కానీ ఎక్కడన్నా బైలైన్స్ మిగిలినట్లు ఉంటే అవి ప్రపోజల్స్ అన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. ఏవైతే 30-40 ఏళ్ళ క్రితం వేసిన ఏదైతే డ్రైనేజ్ ఉందో, యూజీడీ వర్క్ ఉందో, అది కూడా ఒకటి ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్న శానిటేషన్ ప్రాబ్లము, తర్వాత స్ట్రీట్ లైట్ ప్రాబ్లం కూడా నోటిఫై అయిపోయినాయి, అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఎక్కడైనా కొత్త ప్రపోజల్స్ వాటర్ వర్క్స్కి సంబంధించినవి కూడా నోటిఫై అయినాయి, అవన్నీ అంటే ప్రపోజల్స్ శాంక్షన్ అయినాయి కూడా చెప్పడం జరిగింది. దాదాపు తార్నాక డివిజన్ మొత్తం కూడా డెవలప్మెంట్ దాదాపు 40-50 కోట్ల వరకు కూడా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. హైదరాబాద్ వనస్థలిపురం ఎస్ఓటి కాలనీలో నాగార్జున హైస్కూల్లోని ఐఐటి ఒలింపియాడ్ 24వ యాన్యువల్ డే సందర్భంగా ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్క రామయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యా విధానంలో ముందు చూపుతో గ్లోబలైజేషన్ విద్యా విధానాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు దేశ సంస్కృతి సాంప్రదాయాలతో మెలగాలని పేర్కొన్నారు. NP showed the certificate from this institution and a result record martial arts low 15 minutes continuous jump high high jump high బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తమ యోచనలో సీఎం ఆలోచించుకోమంటున్న సీమాంధ్ర నేతలు. విలీనానికి సిద్ధమైన కేసీఆర్ దిగ్విజయ్తో మంతనాలు. నలభై ఎనిమిది గంటల భద్రాచలం బంద్ పిలుపునిచ్చిన టీజేఏసీ. ప్రేమ జంటపై దాడి పోలీసులను ఆశ్రయించిన బాధితులు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం, అందరికీ సెలవు, నమస్కారం.